చంద్రన్న స్వాగతం, స్వాగతం, జై హో చంద్రన్న. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఫైర్ వర్క్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఎన్నికల సంచారంలో భాగంగా సమరలింకాన్ని పూరించవలసిందిగా మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మహాసభ సాదరంగా ఆహ్వానిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూర్చోవాలి. డీజోన్ ఖాళీ చేయాలి. దయచేసి క్రమశిక్షణ పాటించండి. దయచేసి దయచేసి అందరూ స్టేజ్ ఇనికిపోవాలి. దయచేసి కూర్చోవలసిందిగా మనవి. దయచేసి కూర్చోవాలి. టవర్స్ ఎక్కిన వారు దయచేసి కిందికి దిగి సమావేశాన్ని విజయవంతం ఏ విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి సహకరించండి. గత 52 నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, నిరంకుశ అహంకార పాలనకు వ్యతిరేకంగా దీనికి చరవగీతం పాడాలని, చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని లక్షలాదిగా తరలివచ్చిన ఒంగోలు జిల్లా ప్రజానీకానికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎన్నో రకాల పనులున్నప్పటికీ వ్యవసాయ పనులతో ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నప్పటికీ మన నాయకుడిని చూడాలని, మన నాయకుడికి అండగా నిలబడాలని తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటంత వరకు ఎత్తిన జెండా దిద్దబోమని చెప్పి ఈ సమావేశానికి విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క అన్నకు, తమ్మునికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క వర్గాన్ని వదలకోకుండా అన్ని వర్గాల వారిని వేధించి అవమానించి ఇబ్బందులు పెట్టిన సంగతి మనమంతా చూశాం. ఆఖరు మన నాయకుని పైనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలన్న ఆలోచనతో మన నాయకుడిని అక్రమంగా కేసు పెట్టినప్పటికీ ప్రతి ఒక్కరము చంద్రబాబు నాయుడు లానే పోరాడుతామని చెప్పి రోడ్లెక్కి మన నాయకునికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతి సోదర సోదరీమణులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి 100 రోజుల్లో